बासर अम्मवारी आलयंलो उत्सव विग्रह मायं कावडं पै दुमारं रेगुतोंदी। ई घटनकु संबंधिंचि पोलीसुलकु फिर्यादु चेशारु। आलय सूपरिंटेंडेंट उत्सव विग्रहान्नि मायं चेशारंटु प्रधान अर्चकुडु संजीव कुमार प्रणव कुमारलपै फिर्यादु चेशारु। ई घटनपै प्रभुत्वं कूडा स्पंदिंचिंदि। ई इद्दर्नि सस्पेंड् चेसिंदि। अम्मवारी उत्सव विग्रह एक्कडुंदो अंतु पट्टडं लेदु। आलय अर्चकुडु संजीव शर्म बीरुवालोने उत्सव विग्रह उंडि उंडोच्चनि भाविस्तुन्नारु। आ बीरुवानु सीज़ चेशारु। कोन्नि रोजुल क्रितं उत्सव विग्रहान्नि बासर नुंचि बयटकु तरलिंचाडु प्रधान अर्चकुडु। नल्गोंड जिल्ला देवरकोंडलोनि ओक प्रैवेट् स्कूल्लो अक्षराभ्यासानिकि इला तीसुकुवेल्लारु। अदि विवादानिकि दारितीसिंदि। ఆ తరువాత విగ్రహం తిరిగి ఆలయానికి చేరలేదు। విగ్రహాన్ని గడప దాటించిన ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్ ఛాతి నొప్పి అంటూ ఆసుపత్రిలో చేరాడు। తెలుగునాట ప్రతి జిల్లా నుంచి అక్షరాభ్యాసం కోసం భక్తులు బాసర వస్తుంటారు। ఇక్కడ ఓనమాలు దిద్దిస్తే చదువుల తల్లి కరుణిస్తుందన్నది భక్తుల నమ్మకం। కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఏకంగా సరస్వతి దేవి ఉత్సవమూర్తిని మాయం చేశారు। అమ్మవారిని ఊరు దాటించడంపై భక్తులు మండిపడ్డారు। ఈ రోజు ఉత్సవమూర్తులను తరలించిన వారు రేపు మూల విగ్రహాలను కూడా మాయం చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు। बासर आलय నుంచి మరిని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు। సారంగపాణి చెప్పండి, విగ్రహాన్ని అసలు ఆలయం దాటించలేదని పూజారి అంటున్నారు, మరి బీర్వాన్ కూడా సీజ్ చేయడం జరిగిందంటే ఆ బీర్వాలోనే విగ్రహం ఉంది అని చెప్పి పూజారి చెప్పడం జరిగింది, మరి చెక్ చేశారా? ఆ ప్రతిభ మనం చూసుకున్నట్లయితే విగ్రహాన్ని తరలించినట్టుగా స్పష్టంగా ఉందని ఈవో దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కమిషనర్కు లేఖ రాయడం జరిగింది। దానికి సంబంధించిన సస్పెన్షన్ ఉత్తర్వులు కాసేపటి క్రితమే రావడం జరిగింది। ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ వివరాలు సేకరించింది। సస్పెన్షన్ ఆర్డర్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం చూసుకోవచ్చు ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో ఆ అర్చకుడు 26 27వ తేదీ రెండు రోజుల పాటు ఆ సెలవులో ఉండడం జరిగింది। ఆఫీషియల్ గా లీవ్ అడిగి ప్రైవేట్ కార్యక్రమం కోసం వెళ్తున్నామని చెప్పి అక్కడ ఏదైతే నల్గొండ జిల్లా దేవరకొండలో అక్కడ అక్షరాభ్యాసాలు నిర్వహించినట్లుగా ఆ మీడియాలో కథనాల ఆధారంగా మేము దాన్ని సేకరించి ఆ పూర్తి స్థాయి వివరాలు పంపితే ఈ రోజు ఆర్డర్ వచ్చిందని ఈ ఆర్డర్ లో మనం స్పష్టంగా ఉంది। దీనికి సంబంధించి ఈవో పూర్తి వివరాలు సేకరించి విగ్రహాన్ని తరలించకపోయినట్లు ఉత్సవ విగ్రహాన్ని తరలించకపోయి అక్కడ పూజలు చేసినట్లు ఆ తేటతెల్లం కావడంతో ఇద్దర్ని ఎవరైతే ప్రధాన అర్చకులు ఉన్నారో సంజీవ్ కుమార్ మహారాజ్ తో పాటు ప్రణయ్ శర్మను ఇద్దర్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది। కాసేపటి క్రితం వీళ్ళకు ఇక్కడికి మనకు అందడం జరిగింది। ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ ఇవి సేకరించడం జరిగింది। కాసేపటి క్రితమే ఇవి వచ్చాయి। అయితే దీనికి సంబంధించి గత నెల అంటే 28వ తేదీన స్పష్టంగా చూసుకున్నట్లయితే 28వ తేదీన ఇక్కడ ఉండే బాసర ఆలయంలో దాదాపు 8 ఉత్సవ విగ్రహాలు ఉంటాయి। 8 ఉత్సవ విగ్రహాలకు సంబంధించి నా 8 అంటే 4 ప్రదేశాల్లో ఇవి ఉంటాయి। మిగతా ఏవైతే ఉత్సవ విగ్రహాలు ఉంటాయో అవి స్టోర్ రూమ్ లో ఉంటాయి। దానికి సీసీ కెమెరాలు తర్వాత ఇద్దరు ముగ్గురు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది। దానికి సంబంధించి సిబ్బంది పర్యవేక్షణ ఉన్నప్పటికీ అయితే ఈవోకు తెలియకుండా తీసుకెళ్లినట్లుగా స్పష్టంగా ఆధారాలు సేకరించామని ఈవో చెప్పడం జరిగింది। ఈ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో కూడా అదే ఉంది। అయితే ఇక్కడ ఎవరైతే ఉంటారో అక్కడ సుశీల అనే ఒక ఆమెతో పాటు శివరాజ్ అనే మరో ఇద్దరికి నోటీసులు జారీ చేయడంది జరిగింది। దానికి సంబంధించి ఈ ప్రధాన అర్చకునితో పాటు ఈ ఋత్వికుడు వేదాలు చెప్పే ఈ ఋత్వికుని కూడా ముందుగా నోటీస్ ఇవ్వడం జరిగింది। అయితే దీనికి సంబంధించి పూర్తి ఆధారాలతో వాళ్ళని ఎవరైతే ఈ అర్చకులు ఉన్నారో ప్రధాన అర్చకులతో పాటు ఈ ఋత్వికుని సస్పెండ్ చేయడం జరిగింది। కాసేపటి క్రితం ఉత్తర్వులు రావడం జరిగింది। స్పష్టంగా తీసుకెళ్లినట్లుగా సుశీల వాంగ్మూలం ఇచ్చింది। సుశీలనే ఇక్కడ ఎంప్లాయ్ వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో తర్వాత ఇక్కడుండే ఇన్స్పెక్టర్ ఎవరైతే శివరాజు ఉన్నారో తను ఈ రెండు వీళ్ళు ఇచ్చిన ఆధారాల ఆధారంగా వీళ్ళు తరలించకపోయినట్లుగా ఉంది, ఆధారాలు సేకరించామని చెప్తున్నారు। మనకు ఎన్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన ఎక్కడైతే ఉప్పల్లో హాస్పిటల్లో ఆదిత్య హాస్పిటల్లో ఉన్న ప్రధాన అర్చకుడు కూడా చెప్పడం జరిగింది, అయితే నేను తరలించేంత పని చేయలేదు తరలించలేదు, అయితే అది లేపేంత బరువు ఉండదు, దాదాపు 40 కిలోలు ఉంటుందని చెప్తున్నారు। వాస్తవంగా 40 కిలోలు అయితే ఉంటుంది, కాకపోతే ఈ ప్రధాన టెంపుల్ ఏదైతే ఉందో దాని పక్కనే ఒక గది ఉంటుంది, ఆ గదిలో దాదాపు 8 విగ్రహాలు ఉంటాయి। ఈ గది నుంచి పక్కనే గేట్ ఉంటుంది, ఆ గేట్ పక్కకి వెళ్తే మాత్రం కార్లో వేసుకొని డిక్కీలో వేసుకొని వెళ్ళినట్లుగా సుశీల వాంగ్మూలం ఇవ్వడం జరిగింది। అయితే దీనికి సంబంధించి ఈవో అదే చెప్తున్నాడు। ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న
ఎవరైతే ఆ సుశీల ఉందో సుశీల మనకు అందుబాటులో ఉంది అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు ఏంటి ఈ యువగా అదే ప్రధాన అర్చకులు నిజంగానే ఆ విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్లారా మీరు ఏమని చెప్పారు ఉత్సవగ్రం అమ్మవారు చిన్న ఉగ్రము భక్తులు ఇచ్చిన ఉగ్రం అండి తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళేటప్పుడు మీరు చూసి మరి యువకు ఎందుకు చెప్పలేదు ముందు చెప్పినాం రెండు రోజుల తర్వాత చెప్పారని అంటున్నారు అవును రెండు రోజుల తర్వాత చెప్పినాం ఎందుకు ఎప్పటిదానిక మీ పైన ఎవరన్నా నా చేతి కింద ఒక బాబు ఉండి ఆ బాబు తీసుకెళ్ళినప్పుడు నేను భోజనానికి వెళ్ళినా నాకు చెప్పలేడు రెండో తర్వాత చెప్పిండు తెచ్చిస్తాడు తెచ్చియలేడు అంటే ప్రతిసారి ఇట్లా జరుగుతుందా లేదండి మరి ఏంటి మీరు ఎటో వెళ్ళారు ఇక్కడ ఉండే ఇన్స్పెక్టర్ కూడా వేరే చోటుకి వెళ్ళాడని చెప్తున్నారు మరి ఇద్దరు లేకపోతే ఇక్కడ అమ్మవారి విగ్రహాలకు రక్షణ ఎట్లా మరి మీరు ఉండి మరి ఈవోకు రెండు రోజుల తర్వాత ఎందుకు సమాచారం ఇచ్చారు అది వెళ్ళంగానే తెచ్చిస్తాం అనుకున్న పెద్ద పెద్ద పూజారు కదండి మేము వాళ్ళు చెప్తే చేయాలి వాళ్ళు ఏది చెప్తే అది చేసినామండి అంటే ప్రతిసారి ఇట్లనే తీసుకెళ్తారా మరి లేదండి చేస్తారు అంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదా మరి సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఇవన్నీ ఇక్కడ పనిచేస్తున్నాయి అంటే ఎవరు ఎత్తుకెళ్లారు మరి ఎవరు తీసుకున్నారు బీరువాలో ఉండేనా మరి ఉత్సవ విగ్రహం ఎక్కడ ఉండే ఎక్కడి నుంచి తీసుకెళ్లారు బీరువాలే లేకుండా మీద బీరువా మీద ఉండే బీరువా మీద ఉండే బీరువా మీకు తీసుకుంటు ఎవరు తీసుకున్నారు అక్కడ నుంచి పెద్ద పూజారి ఆయన సంజీవ్ పూజారి మరి ప్రణయ్ శర్మ ఆయన ఎక్కడ ఉండేప్పుడు మాకు తెలియదండి ఆయన మరి ఏంది అది ఒక్కరు మోసే అంత బరువు ఉండదు ఎక్కువ ఉంటుంది అని అంటారు లేదండి ఎన్ని కిలోలు ఉంటుంది అది అది ఎంత ఉంటుందేమో తీసుకుపోయింది అయితే వాసమా ఓకే సుశీల చెప్తున్న దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఉత్సవ విగ్రహాన్ని తరలించుకుపోయింది అనేది వాస్తవం అయితే ఈ గది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ గది ఇక్కడే ఉంటుంది ఇది ప్రధాన ఆలయం అమ్మవారు కొలువైన ఆలయం దీని పక్కనే ఇగో ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఇగో అక్కడ ఇక్కడ ఉన్న విగ్రహంతో పాటు ఇగో ఈ గదిలో ఉన్న ఉత్సవ విగ్రహం ఇక్కడ ఉంటుంది ఈ ఉత్సవ విగ్రహం ఇక్కడితో పాటు ఇగో గదిలో ఈ గదిలో మరో నాలుగు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ప్రస్తుతం ఆ గది మొత్తం తాళమేసిన పరిస్థితి ఉంది అయితే ఎవరైతే ప్రధాన పూజారికి సంబంధించిన బీరువాను మాత్రం సీజ్ చేయడం జరిగింది అయితే బీరువాలో ఉందా లేకపోతే తను ఇంకా తీసుకొచ్చి ఇయ్యలేదు అనేది అయితే ఆయన చెప్తున్న మాట ఈవో చెప్తున్న మాట అయితే కొంతమంది మాత్రం గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ప్రతిసారి ఇట్లా జరుగుతుందా బాసరా అమ్మవారు అంటే దాదాపు దేశంలోనే రెండోది దక్షిణ భారతదేశంలోనే మొదటి ఆలయం అంటారు ఇంతమంది భక్తుల మన్ననలు పొందుతున్న అంటే ఇక్కడికి వచ్చి ఆ దేవుణ్ణి కొలుస్తున్న వారందరికీ ఇట్లాంటి చేయడం వల్ల ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది భక్తుల్లో మనోభావాలు దెబ్బతీస్తుంది ఇలా ప్రతిసారి ఇలా పునరావృతం అవ్వడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఇలాంటి సంఘటనలు ఇది ఈ ఒక్కరోజే కాదు గతంలో చాలా జరిగినాయి నైవేద్యం విషయంలో కానీ అండి అభిషేక విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా జరుగుతూనే ఉన్నాయి ఎన్నిసార్లు గ్రామం తరఫున ఫిర్యాదు చేసినా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఇదైతే నిన్న జరిగిన సంఘటన అయితే మా ఆలయానికి చాలా చెడు పేరు వచ్చింది జరగరానటువంటి అపచారం జరిగింది ఇలాంటి అమ్మవారు పులిమేరలు దాటి వెళ్ళాల్సి వెళ్ళది అలాంటిది జిల్లాలు దాటి వెళ్ళి ఎక్కడికో వాళ్ళ ప్రైవేటు ప్రోగ్రామ్కి తీసుకెళ్ళి డబ్బుల కోసం కాసుల కోసం చేయడం అనేది చాలా 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 ఖండించాల్సిన విషయము కేవలం ఇక్కడ అంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతుంది కాబట్టి ఇకనైనా అధికారులు ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం ఓకే మీరు ప్రతిసారి ఎప్పటికప్పుడు ధర్నాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు మరి ప్రతిసారి జరుగుతుంటే ఇప్పుడు వచ్చినవి కావచ్చు అంతకుముందు ఇవ్వలు కావచ్చు నైవేద్యం ఆలస్యం వాళ్ళు ఉన్నదే పూజలు చేయడానికి దేవతకు అట్లాంటిది ఆ పూజలే మర్చిపోతే ఏమనుకోవచ్చు అసలు ఇక ఏమనుకుంటామంటే వాళ్ళకి విఘ్నతగా వదిలేస్తున్నాము వాళ్ళు చేయాల్సిందే పూజలు అలాంటిది కూడా వాళ్ళు చేసే పని కూడా చేయలేకపోతున్నారంటే దీన్ని ఏమనుకోవాలి వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం అంటే వీళ్ళు స్వార్థం కోసం పనిచేస్తున్నారా అమ్మవారి సేవ కోసం పనిచేస్తున్నారా మీరేమనుకుంటున్నారు అసలు ఇక్కడ మేము అనేది ఏంటంటే అమ్మవారు ఈరోజు బాసరా అంటే మాకు ఒక గొప్ప అదృష్టంగా భావించే వాళ్ళం కానీ ఈరోజు ఆ ఇష్యూ ద్వారా మేము ఎంత బాధపడుతున్నాం అంటే అంతకంటే ఘోరంగా వరించలేమండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అన్న విఘ్నత వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఉద్యోగిగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ఉద్యోగ వృత్తాన్ని వర్క్ చేస్తే సరిపోతుందని భావించాం కానీ దాన్నే నిర్లక్ష్యం చేసి ఈరోజు ఇంత ఘనకార్యానికి ఒడిగట్టారు అంటే ఉద్యోగి అనే విషయం పక్కన పెడితే దేవుడు కనబడంగానే రెండు చేతులు ఎత్తి దండం పెడతాం మనం అట్లాంటిది ప్రతిరోజు పూజలు చేయాల్సిన ప్రధాన అర్చకులు ఇట్లా చేస్తే అసలు రక్షణ ఉందనుకోవచ్చు అసలు ఏంటి ఈ ఇష్యూ చూసుకుంటే ఇప్పుడు అమ్మవారు
ఉత్సవ విగ్రహానికి రక్షణ లేకపోయినా కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు అమ్మవారు సంబంధించిన లక్ష విలువలు చేసిన బంగారం ఉంది. ఆ బంగారం విషయం కూడా మాకు ఎందుకన్నా డౌట్ గా వస్తుంది. లక్ష విలువ బంగారం, అమ్మవారు భూములు ఏది చూసినా రక్షణ లేనని రోజు వార్తలు వినాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ దేని కూడా రక్షణ లేదని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని రక్షణలు ఉన్నాయని ఈవో చెప్తున్నాడు, అది వాస్తవమేనా? సీసీ కెమెరాలు ఉన్న కన్నా ఒక 4-5 ఉద్యోగులు కుమ్మక్క అయితే సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసుకునే ఉన్నది. కాబట్టి అదే కుమ్మక్క ఇది ఆ విగ్రహం తరలించాలని మేము వ్యక్తం చేస్తున్నాం. అంటే ఈ విగ్రహం తరలింపుతో పాటు ఇదివరకు కూడా ఇట్లాంటి జరిగినా ఇదివరకంటే ఇలాంటి అంటే కొన్ని విషయాలు అమ్మవారు భూములు అంతకుముందు అమ్మవారు ముక్కుపుడిక ఇష్యూ అయింది, వినతి పత్రాలు ఇచ్చాము, అమ్మవారు భూముల విషయాల్లో ఇచ్చారు, అన్ని రకాలుగా ఇచ్చుకుంటూ వస్తూ వచ్చాము. మళ్ళీ ఇంత పెద్ద కార్యానికి ఒడిగట్టారు, రేపు ఏ కార్యానికి ఒడిగడతారు మేము ఊహించలేకపోతున్నాము. ముక్కుపుడికే మాయం చేశారు, ఇప్పుడు ఉత్సవ విగ్రహాన్నే తీసుకెళ్లారు. అంటే వీళ్ళు భక్తులు ఇచ్చే కానుకలు కావచ్చు, ఇవన్నీ బీరువాలలో భద్రంగా ఉన్నాయి అనుకోవచ్చా? ఇప్పటి వరకు మాకు ఆందోళన లేకుండా కానీ ఇప్పుడు అమ్మవారికి ఒక పదార శక్తిపీఠంలో ఒక శక్తిపీఠమైన బాసర ఒక శక్తిపీఠమైన అమ్మవారు శక్తిపీఠం ఈరోజు ఉత్సాహ తరలించారు. దానివల్ల ముందు ముందు ఏమేమి తరలించారని మాకు ఆందోళన గురి చేస్తుందండి. అంటే దీనికి సంబంధించి ఏదైతే అమ్మవారికి సంబంధించి కానుకలు ఎక్కడెక్కడి నుంచెల్లో వచ్చిపోతుంటారు, వచ్చి కానుకలు ఇచ్చిపోతారు, ఆ కానుకలు కూడా వీళ్ళు తరలించినట్లుగా ప్రచారం ఉంది, అందులో వాస్తవం ఉందా? ఇట్లనే చేసే అవకాశాలు ఉంటాయంటారా? బహుశా కావచ్చు, ఎందుకంటే దీనికి కూడా ప్రతి చిన్న చిన్న పూజల విషయంలోనే సరి అయిన అవగాహన కానీ భక్తులకు కూడా ఏ విధమైన పూజ సామాగ్రి కానీ ప్రతి విషయంలో కూడా సరిగా న్యాయం జరగట్లేదు. అలాంటప్పుడు చిన్న చిన్న విషయాల్లో న్యాయం జరిగినప్పుడు ఇలాంటి విషయాల్లో భద్రత అనేది ఖచ్చితంగా లోపిస్తుంది. కాబట్టి అధికారులు ఏం చేయాలంటే ప్రతి ఒక్క విషయం మీద క్షుణ్ణంగా పరిశీలించి తగిన బాధ్యులకు కూడా శిక్షించే విధంగా అట్లా రూల్స్ అంటే స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మోరల్ వ్యాల్యూస్తోని ఎప్పుడైతే మోరల్ వ్యాల్యూస్తోని అందరూ జాగ్రత్తగా పనిచేస్తారో అప్పుడు ఈ అమ్మవారి దగ్గర క్షుణ్ణంగా పనిచేసి అది అప్పుడు వేరే విలేజ్ వాళ్ళకు కానీ వేరే మందిరాలకు ఒక ఇన్స్పిరేషన్ విధంగా అప్పుడు ఈ మందిరానికి ఒక తోడ్పాటు కావచ్చు. ఓకే, మీరు చెప్పండి, అసలు యూత్ అంతా ఉన్నారు, ఇదివరకు ఆందోళన చేయడం జరిగింది, మరి ఏంది ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతుందా? మరి ఏంది అధికారులు ఏం చేయాలంటారు? ప్రభుత్వం ఇక్కడ అంటే మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఈ జిల్లాలో ఉన్నారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఇక్కడనే ఇట్లా జరిగితే ఏమనుకోవచ్చు? అసలు మనం బాసర్ టెంపుల్ చాలా పురాతనమైనది, చాలా ప్రాచీనమైనది, అయినా సరే కానీ ఒక పంతులు ఈ విధంగా చేసినట్టే చాలా తీవ్రమైన ప్రభావం, అది చాలా ఖండించవలసిన విషయమే. మా గ్రామస్తులం కూడా ప్రతి ఒక్క యువకుడు ఇట్లా ఏ చిన్న మాటకు అయినా సరే అమ్మవారి విగ్రహం తరలించిందంటే చాలా కోపం మీద ఉన్నది. ఎందుకోసం అంటే ఒక ప్రధాన అర్చకుడు మాత్రము ఇలాంటి చేయడం వల్ల ఇట్లా ఒక ప్రధాన అర్చకుడైనా మళ్ళీ ఇంకా చాలామంది ఉన్నారా అనేటివి చాలా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఉన్నా కూడా ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకురావాలి, దానికి మేము కూడా కృషి చేస్తాము. ఓకే, ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే బాసర ఆలయం దుస్థితి, ప్రధాన అర్చకులు ఏదైతే ఉందో ఉత్సవ విగ్రహాన్ని తరలించారు, ఉత్సవ విగ్రహాన్ని తరలించిన ఈ పూజారులు ఇంకా అమ్మవారి కానుకలకు రక్షణ ఉందా, అసలు బీరువాలో లాకర్లో ఉన్న బంగారు ఆభరణాలు కావచ్చు, కానుకలు కావచ్చు, ఇవన్నీ భద్రంగానే ఉన్నాయా అనే ప్రశ్నలు వీళ్ళు లేవనెత్తుతున్నారు. మొత్తానికైతే ఇద్దరిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. కేవలం నోటీసులు సస్పెండ్ అనే కాకుండా పూర్తి స్థాయి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. Right, thank you, sir.